హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ఆల్మోస్ట్ ఆఫ్ సీజన్ దగ్గరకు వచ్చేసింది అండ్ కొన్ని టీమ్స్ టేబుల్ టాప్లోకి వెళ్ళిపోయాయి అండ్ దాదాపు అందులో కొన్ని టీమ్స్ ప్లే ఆఫ్ వెళ్ళినట్టే అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అవుతుంది. సో దీని విజయం మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది రెండు టీమ్స్ ఫ్యూచర్ అనేది. ముఖ్యంగా ఆర్సీబీ అయితే ఇందులో ఓడిపోతే ఫినిష్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇంకా ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ టీమ్గా మారే అవకాశం ఉంది. అండ్ ఇవాళ మ్యాచ్ కోసం చూసారు వీడియోని లైక్ చేయండి అండ్ ఎవరు ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తే పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచెస్కి 5 గెలిచి టాప్లో ఉంది. ఈ సీజన్లో వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్లకుండా ఎవరు ఆపలేరు నాకు తెలిసి. నెంబర్ 2లో కోల్కతా నైట్ రైడర్స్ 5 మ్యాచెస్లో 4 గెలిచింది. వీళ్ళ ప్రజెంట్ ఫామ్ చూస్తేనైతే వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళడం చాలా ఈజీ. పోను పిచ్చే స్పిన్కి సహకరించినా కూడా వీళ్ళకి స్పిన్నర్స్ ఉన్నారు అండ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు అండ్ బ్యాటర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి వీళ్ళు దాదాపు వెళ్తారు. నెంబర్ 3 సిఎస్కే. సో సిఎస్కే ప్లే ఆఫ్ వెళ్ళడం అనేది దాదాపు ఖాయంగా అయిపోయింది ప్రతి సీజన్లో. ఈ సీజన్ కూడా బాగా ఆడుతున్నారు. ధోని అయితే కళ్ళు చేరే 6లు కొట్టాడు. అమేజింగ్ అది యాక్చువల్గా అతని హిట్టింగ్. అండ్ వీళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 4కు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ రావడం జరిగింది. 5 మ్యాచ్ల్లో 3 గెలిచారు. ఎల్ఎస్జీ 3 గెలిచింది, జిఎస్టీ 3 గెలిచింది, కాకుంటే జీటీ 6 మ్యాచ్ల్లో 3 గెలిచింది. ఎల్ఎస్జీ 6 మ్యాచ్ల్లో 3 గెలిచింది. వాళ్ళ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక గెలిచినట్లయితే 6 మ్యాచ్ల్లో 4 విజయాలతోనే దాదాపు ఇంకా టేబుల్లో కంఫర్టబుల్ ఉంటారు. సో ఎల్ఎస్జీ ఓడిపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఛాన్సెస్ కాస్త ఎక్కువయ్యాయి. ఇంకా ఆఫ్ సీజన్ ఉంది, కాకపోతే ఇప్పటికే దాదాపు కొన్ని టీమ్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 6 ఆడి 2 గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 ఆడి 1 గెలిచింది. ముంబై ఇండియన్స్ కూడా 6 ఆడి 2 గెలిచింది. పంజాబ్ కింగ్స్ కూడా 6 ఆడి 2 గెలిచింది. సో ఈ టీమ్స్ అన్నీ దాదాపు చాలా ట్రబుల్. ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్ వెళ్ళడం అని చెప్పొచ్చు ప్రజెంట్ ఫామ్ను బట్టి. ఆర్సీబీ వాళ్ళు ఓడిపోతే వాళ్ళు నెక్స్ట్ జరిగేటువంటి 7 మ్యాచ్లు గెలిచినా కూడా వెళ్ళడం డౌటే. సో అంతలా ఆడాల్సి ఉంటుంది. సో మొత్తానికి వాళ్ళు గెలిస్తే ఎస్ఆర్హెచ్ కంఫర్టబుల్. ఎల్ఎస్జీ వరుసగా 2 ఓడిపోవడం కూడా ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చింది, ఎందుకంటే ప్లే ఆఫ్లో చాలా టఫ్ కాంపిటీషన్లో ఎల్ఎస్జీ ఉంది ఇంతకుముందు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోవడం వల్ల 6 మ్యాచెస్లో 3 గెలిచారు, రన్ రేట్ కూడా తగ్గింది. ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్ల్లోనే 3 గెలిచారు, రన్ రేట్ బాగుంది. ఇవాళ గెలిస్తే ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది ప్లే ఆఫ్ రేస్లో, ఇంకా ఆఫ్ సీజన్ ఉన్నప్పటికీ కూడా. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్. సో ఇవాళ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి.